అందరికీ హాయ్ అండి. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి నాది ఒక చిన్న విన్నపం అండి. నేను ప్రొఫెషనల్గా కమెడియన్ అయి ఉండొచ్చు, కానీ పర్సనల్గా 80% మార్కులతో బీటెక్ కంప్లీట్ చేసి ఈ సమాజం మీద, రాజకీయాల మీద, అలాగే వ్యక్తుల మీద, విలువల మీద, అన్నిటి మీద అవగాహన కలిగిన ఒక వ్యక్తిని నేను కూడా. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉంది కాబట్టి జరుగుతున్న విషయాల మీద మాట్లాడే హక్కు నాకు కూడా ఉందని నేను మాట్లాడుతున్నాను. అంటే జనసేనకి 24 సీట్లు అని అనౌన్స్ చేయగానే చాలామంది పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు, కొంతమంది అలుగుతున్నారు, కొంతమంది అసంతృప్తి చెందుతున్నారు, ఇంకొంతమంది అయితే మోసిన జెండానే కిందేసి కాలుస్తున్నారు, ఇంకొంతమంది అయితే ఆ వేసిన స్టిక్కర్స్ను లాగేసి పీకేస్తున్నారు. ఇవన్నీ చూసి నిజంగా మనసుకి చాలా 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 బాధ అనిపించింది. ఒక్కసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మసాక్షిగా ఆలోచించి చెప్పండి, తన నమ్ముకున్న ప్రజలను కానీ, తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా అండి? పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించుంటాడు? ఒక డెసిషన్ తీసుకోవడానికి తనలో తాను ఎంత మదనపడి ఉంటాడు? ఇది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధ అనిపించిందండి. అంటే 24 సీట్లు ఏంటి, అదేంటి, ఇదేంటి? 2019లో కనీసం ఆయన్ను కూడా గెలిపించుకోలేని మనం అదేంటి ఇదేంటి అని అడిగే హక్కు నిజంగా మనకుందంటారా? అరే చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే ఇంట్లో నుంచి ఒక 10 రోజులు బయటికి రాము. అలాంటిది ఇంత పెద్ద ప్రజా సంగ్రామంలో 2 చోట్ల ఓడిపోయి కూడా 2వ రోజే సమస్య అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసిన గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారిది. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బును కూడా తీసి కౌలు రైతుల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ గారి గురించా మనం ఇలాంటివన్నీ మాట్లాడేది? ఎన్నో సమస్యల మీద ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తిత్వం. 2 కోట్లు తీసుకునే ఒక స్టార్ హీరో సంపాదించిందంతా సహాయ కార్యక్రమాలకే పెట్టేసి ఆల్మోస్ట్ అప్పు చేసి మరీ ఒక పార్టీని నడుపుతున్నాడని మీలో ఎంతమందికి తెలుసు? అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. దేశ రాజకీయాల్లో, దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరైనా సరే మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అనేవాళ్ళే, కానీ ప్రతిపక్షంలో ఉండగా ఏనాడైనా వాళ్ళ జేబులో నుంచి 1 రూపాయి తీసి ఎవరికైనా సహాయం చేశారా? అలా సహాయం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం కులాన్ని తాకట్టు పెట్టాడు, పార్టీని తాకట్టు పెట్టాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు అని చాలా ఈజీగా అనేస్తున్నాం. అమ్మలాంటి కులాన్ని పార్టీని తాకట్టు పెట్టే వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. డబ్బు కమ్ముడు పోతాడా? ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికార పక్షంలో ఉన్న వైసీపీ దగ్గరే ఎక్కువ డబ్బు ఉంటుంది కదా, మరి అమ్ముడుపోయే వ్యక్తి అయితే వాళ్ళే కొనుక్కోవచ్చు కదా. ఎందుకండి ఈ మాటలు? పవన్ కళ్యాణ్ గారు ప్రజలు పంచే ప్రేమకు బానిస కానీ నాయకులు పంచే డబ్బుకి ఎప్పటికీ బానిస కాడు, అవ్వడు. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం, అనుకూలంగా లేనప్పుడు బాయి చెప్పడం కాదండి. ఒక నాయకుడు ఎలాంటి డిసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్నే అభిమానించడం అంటారు, అదే నిజమైన అభిమానం అంటారు. అలా ఉండగలగాలి. ఎవరో రెచ్చగొట్టే మాటలు, మన మీద కావాలని చూపించే జాలికి వాటిని చూసి
మన నాయకుడిని మనమే ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. అలాగే టీడీపీ కార్యకర్తలకు కూడా నా నుంచి ఒక చిన్న విన్నపం అండి. 2014లో ఒక్క సీటు కూడా ఆశించకుండా పూర్తి మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ప్రకటించారు. ఆ త్యాగాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 2023లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని, పేద కుటుంబాల్లో ఎంతోమంది పేద విద్యార్థులు వాళ్ళు ఐటీ జాబ్ చేయొచ్చు, అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అని ఈ ఐటీని తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి పరిచయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఒక 70 ఏళ్ల పైబడిన వ్యక్తిని జైల్లో పెడితే నిజంగా చాలామందికి బాధ అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది. పొత్తు అనేది పెద్ద సభలు పెట్టి ఆడంబరంగా చేసుకోవచ్చు, కానీ అలాంటి ఆడంబరాలు కోరుకోలేదు. అక్కడ కష్టాన్ని చూశాడు, ఆ జైలు ముందుకు వచ్చి అక్కడే పొత్తును ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే జన సైనికులందరికీ ఏం చూసించాడో తెలుసా? అవసరంలో మనం ఆదుకున్నాం కాబట్టి అనవసరంగా టీడీపీని ఎవరైనా తక్కువగా మాట్లాడడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చేయొద్దని జన సైనికులందరికీ చూసించారు. ఒక సభలో మనం మాట్లాడేటప్పుడు జనసేన టీడీపీ అని సంబోధిద్దాం, వాళ్ళు మాట్లాడేటప్పుడు టీడీపీ జనసేన అని సంబోధిస్తారు అని కూడా చెప్పి కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపారన్నమాట. అంటే ఒక పొత్తు ధర్మాన్ని ఇంతకంటే నిజాయితీగా పాటించే వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఎక్కువ సీట్లు తీసుకొని ఇన్నే గెలిచాడా అనిపించుకోవటం కంటే తక్కువ సీట్లు తీసుకొని అన్నీ గెలిచాడు అనిపించుకోవటం కరెక్ట్ అని భావించి 24 సీట్లకే పరిమితం అయ్యారు. కాబట్టి టీడీపీ కార్యకర్తలందరికీ రేపొద్దున ఆ